ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ కమ్ములు ఇనుపవియూ ఇత్తడివియుయూనై ఉండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము సహోదరి సహోదరులారా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టికట్టుకొని నీతి అను మైమరవు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణ అను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి ఆత్మ వలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని ప్రీలారా తాను నిలుచుచున్నానని తలంచుకొను వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మనకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేయును అపుస్తులుడైన పౌలు కొలస్సీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫులగుచూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియూ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియో దేవుణ్ణి బతిమారుచున్నాము అని సహోదరి సహోదరులారా గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మాకొచ్చే ప్రతి శోధనను మేము జయించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ శక్తిని నీ బలమును నీ సమాధానమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్